సాధారణ లేని పిల్లల కోసం మిషన్ వాత్సల్య పథకం సంజీవని లాంటిదని అలాంటి పిల్లలు ఎవరైనా ఉంటే ఏప్రిల్ 15వ తేదీ లోపల నమోదు చేసుకోవాలని కొమరోలు అంగన్వాడి సూపర్వైజర్ వసంత కుమారి తెలిపారు. భారత కేంద్ర ప్రభుత్వం అనాథలు అభాగ్యులు తల్లిదండ్రులకు దూరమైన 18 సంవత్సరాల లోపు పిల్లల కోసం మిషన్ వాత్సల్య అనే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని కొమరోలు అంగన్వాడి సూపర్వైజర్ వసంత కుమారి తెలిపారు. ఈ సందర్భంగా వసంత కుమారి మాట్లాడుతూ అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు రక్షణ లేదా సంరక్షణ అవసరాల కోసం నెలకు 4000 రూపాయల ప్రోత్సాహం అందించే మిషన్ వాత్సల్య పథకానికి అర్హులైన వారందరూ నమోదు చేసుకోవాలని ఏప్రిల్ 15వ తేదీ చివరి రోజని కొమరోలు మండలంలో అర్హులైన వారు నమోదు చేసుకోవాలని నమోదు చేసుకున్న పత్రాలను ఐసిడిఎస్ గిద్దలూరు వారికి కాని లేదా సమీపంలోని అంగన్వాడీ కార్యకర్తలకు గాని అందజేయాలని కోరారు. మిషన్ వాత్సల్య అనే ప్రోగ్రామ్ ని ప్రభుత్వం వారు వినూత్నంగా స్టార్ట్ చేశారు. దీనిలో 18 సంవత్సరాల లోపు పిల్లలకి పెన్షన్ లాగా అంటే ప్రతి నెల 4000 రూపాయలు నగదుని ఇస్తుంది వారి అవసరాల కోసం. దీనికి నిరాధారణకు గురైన పిల్లలు మరియు వితంతుల యొక్క పిల్లలు మరియు భర్త వదిలేసిన వారి పిల్లలు వీరందరూ కూడా అర్హులే. అయితే భర్త చనిపోయినా లేదా తల్లి చనిపోయినా కూడా పిల్లలు కూడా వీళ్ళు కూడా అర్హులే. ప్రతి ఒక్కళ్ళు కూడా బర్త్ సర్టిఫికేటు మరియు ఏ క్లాస్ చదువుతున్నారు ఆ స్టడీ సర్టిఫికేటు, సంరక్షకులు లేదా ఏ తల్లిదండ్రుల్లో ఎవరైనా సరే బ్రతికి ఉంటే వాళ్ళ యొక్క ఆధార్లు మరియు డెత్ సర్టిఫికేట్లు, తల్లి కానీ తండ్రి కానీ మరణించినట్లయితే ఆ డెత్ సర్టిఫికేట్లు అన్నీ కూడా ఐసిడిఎస్ కార్యాలయంలో సమర్పించి ఈ కొమరోలు మండలం మొత్తం కూడా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అంగన్వాడీ కార్యకర్తల ద్వారా కూడా మీకు కావాల్సినంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, లేదా మహిళా పోలీసుల దగ్గరైనా సరే మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, సద్వినియోగం చేసుకోవాలని కొమరోలు మండలం వాస్తవ్యులందరినీ కోరటమైంది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా